स्टार हॉस्पिटल सुखीभवकु तिरिगि स्वागतम कान्पु तर्वात पोट्ट परिमाणान्नि तग्गिंचुकुनेंदुकु वीलुगा कोन्नि प्रत्येकमैन व्यायामालु उन्नायि वाटिनि नित्यं चेस्तुंटे पोट्टनु चक्कगा तग्गिंचुकोवच्चु పొట్టను తగ్గించే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గర్భిణీ సమయంలో అలాగే కాన్పు తర్వాత కూడా తల్లులు ఇద్దరి కోసం తినాలని సలహా ఇస్తుంటారు నిజమే అయితే ఇక్కడ సమతులాహారం తీసుకోవాలే తప్ప కేవలం క్యాలరీలు ఉండే జంక్ ఫుడ్ తీసుకుంటే దానివల్ల కాన్పు తర్వాత పొట్ట తగ్గడం అన్నది బాగా ఆలస్యమవుతుందని డాక్టర్లు చెప్తారు అలాగే కోలాలు నూనె పదార్థాలు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది అందుకే గర్భిణీ సమయంలో కానివ్వండి కాన్పు తర్వాత కానివ్వండి భారీ క్యాలరీలు ఉండే కేకులు స్వీట్లు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా తాజా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత బరువు పెరగకుండా అలాగే పొట్ట తగ్గడానికి బాగా సహకరిస్తుంది సినిమా తారలు మోడల్స్ మరి ఇటువంటి వారందరూ వారికి వారి ఆకృతి గాని అందం గాని చాలా ముఖ్యం వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు నిరంతరం పరిశ్రమిస్తూనే ఉంటారు ఎందుకంటే వారి వృత్తికి గాని వారి వారు మనగడ కొనసాగించడానికి గాని అది చాలా ముఖ్యం గనక ఏం చేస్తారు అంటే ఇప్పుడు మామూలు చక్కగా పూర్వంలాగా బిగుతుగా అందమైన ఆకృతి ఇదంతా రావడానికి ఊరికే ఏదో కాన్పు కాగానే ఏదో ఒక నెల రెండు నెలల్లో ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు ఇదంతా న్యాయంగా గర్భిణీ వచ్చినప్పటి నుంచి మొదలవుతుంది దీని కొరకు వాళ్ళు పరిశ్రమించటం ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు చక్కటి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం బ్లడ్ తక్కువ ఉండి ఎనీమిక్ గా ఉన్న ఫుడ్ లో ప్రోటీన్ తక్కువయి కండరాలు అవి బాగా బలహీనంగా ఉన్న అవి ఊరుకురికే సాగిపోవటం దాంతోటి బాగా పొట్ట వదులవటం జరుగుతుంది కానీ మంచి ప్రోటీన్ ఉండే ఆహారం తర్వాత రక్తం సమృద్ధిగా ఉండటం ఇవి వీటి కొరకు మంచి ఆహారం పౌష్టిక ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం రెండోది చర్మాన్ని కాపాడుకోవడానికి మాయిశ్చరైజింగ్ అంటే చర్మానికి మాయిశ్చరైజర్స్ అనేవి అంటే ఇవేవైనా కావచ్చు అందరికీ ఇంపోర్టెడ్ క్రీమ్స్ అవే కావాలని ఏమీ లేదు మనకి సాధారణంగా దొరికే కొబ్బరి నూనె దగ్గర నుంచి పేరెన్నయ్య దగ్గర నుంచి ఇటువంటి వేవైనా కూడా మాయిశ్చరైజేషన్కి సరిపోతాయి చర్మం పిలుసు బారిపోయి చిట్లిపోకుండా ఎందుకంటే సాగుతూ ఉన్నప్పుడు పిలుసు బారి డ్రైగా ఉంటే ఈజీగా లోపల ఫైబర్స్ బ్రేక్ అయిపోతాయి కనుక అట్లా కాకుండా డ్యామేజ్ కాకుండా చక్కగా మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని శ్రద్ధగా చూసుకోవటం అలాగే కండరాలు సాగుతూ ఉన్నప్పుడు వాటి పటుత్వం కోల్పోయి బలహీన పడిపోకుండా రెగ్యులర్గా వ్యాయామం ఇది కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి వ్యాయామాలు చేయొచ్చు యోగాసనాలు వేయొచ్చు ఇవన్నీ కూడా దాదాపు ప్రతి క్లినిక్లోనూ చెప్పే ఫిజియోథెరపిస్టులు ఉంటారు యోగా నిపుణులు ఉంటారు అవి తెలుసుకుని తగిన వ్యాయామం చేసి కండరాలని చక్కగా పటిష్టంగా ఉంచుకోవటం ఇవన్నీ ఒక ఎత్తు మరి కాన్పు జరిగిన తర్వాత తిరిగి కండరాలు మంచి పటిష్టం కావడానికి పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ తిరిగి వ్యాయామం యోగా ఇటువంటివన్నీ చేయటం ముఖ్యం ఎవరైనా సరే డెలివరీ అవగానే ఆ టైంలోనే ఆలోచించాలి ఫ్యూచర్లో నాకు పొట్ట రాకుండా ఉండాలి నేను ఎక్కువగా లావు కాకుండా ఉండాలి నార్మల్ డెలివరీ అయిన 15 రోజుల్లోనే మీరు చాలా వరకు డొమెస్టిక్ యాక్టివిటీస్ అన్ని చేయగలగాలి అన్లెస్ డాక్టర్ సేస్ బెడ్ రెస్ట్ అదేవిధంగా సిజేరియన్ అయిన తర్వాత కూడా 3 వారాల్లో మీరు దాదాపుగా అన్ని పనులు చేయవచ్చు ఎంత త్వరగా మీరు నడక మొదలు పెడితే అంత త్వరగా కొవ్వు కాలుతుంది అట్లీస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట రోజులో ఒకసారి కాదు 2-3 సార్లైనా సరే మీరు బయట పోకుండా పర్వాలేదు ఇంట్లోనే అయినా నడవగలగాలి మీ వ్యాయామం ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు అంటే కొవ్వుని కరగదీసేటువంటి వ్యాయామాలు అంటే నిదానంగా నడవడము నిదానంగా జాగింగ్ చేయడము లేదా చాలా స్లోగా స్విమ్మింగ్ పూల్లో నడవడము చాలా స్లోగా సైకిల్ తొక్కడము ఇవన్నీ కూడా ఏరోబిక్ వ్యాయామాలు ఈ వ్యాయామాలు మినిమం 60 మినిట్స్ 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ప్రతిరోజు వారానికి 5 సార్లు చేయాలి మీరు ట్రెడ్మిల్ మీద చేయొద్దు భూమి మీద నడవండి దీనివల్ల ఎముకలు కూడా దృఢపడతాయి మీ విటమిన్ డి కూడా వస్తుంది కాల్షియం కూడా వస్తుంది రెండవది మీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సిటీలో ఉండే వాళ్ళందరికీ నిద్రే కరువు అయిపోయింది మినిమం 7 గంటలు మీరు నిద్రపోకపోతే మీరు కొవ్వు కరిగించే ప్రక్రియ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అదేవిధంగా శరీరంలో విటమిన్ డి లాంటి ఫ్రీగా నేచర్ నుంచి వచ్చేటువంటి విటమిన్లు
లోపించినప్పుడు కూడా కొవ్వు పెరుగుతుంది సో వీటన్నిటితోటి ఆల్కహాల్ స్వీట్స్ ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కాంప్లికేట్ చేసి మీ పొట్టని తగ్గకుండా కాపాడతాయి సో నిజానికి మీరు పొట్ట తగ్గించాలంటే ఏ యోగాసన చేసినా తగ్గదు ప్యూర్లీ షియర్ హార్డ్ వర్క్ చాలా కష్టంగా చేయాల్సినటువంటి ఏరోబిక్ వ్యాయామాలు మినిమం 3 నెలలు చేసిన తర్వాతే మీ కొవ్వు కరగడం మొదలవుతుంది 12 వీక్స్ ఇస్ ఎ మినిమం టైం టు డెవలప్ ఎ ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ ది బాడీ సో దానికి ముందు మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు సో కంటిన్యూటీ అండ్ ఎ లాంగ్ టైం డిసిప్లిన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ డూయింగ్ అబ్డోమిన్ ఎక్సర్సైజ్ మీ పొట్టని తగ్గించదు అబ్డోమిన్ ఎక్సర్సైజ్ చేసి చేసి మనుషుల యొక్క నడుములు నొప్పి రావడము డిస్క్ ప్రొలాప్సులు కావడము మెడకు ప్రాబ్లమ్స్ రావడం కూడా సంభవిస్తాయి కానీ అబ్డోమిన్ ఎక్సర్సైజ్ నాట్ ఫర్ బర్నింగ్ అబ్డోమిన్ ఫ్యాట్ రిమెంబర్ సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే అండ్ చాలా కాలం మీరు శ్రమ పడితే తప్పకుండా పొట్ట తగ్గుతుంది కాన్పు తర్వాత